అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిండి దీపాలని కలర్ఫుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒక ప్లేట్లో ఒక కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇంకొక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. రెండింటిని బాగా కలుపుకొని వీటిని మూడు భాగాలుగా చేసుకోవాలి. ఎందుకంటే త్రీ కలర్స్ వాడుతున్నాం కాబట్టి మూడు భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక భాగాన్ని తీసుకొని ఒక కప్పులో సపరేట్గా పెడుతున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వాడుకోవచ్చండి. నేను ఇక్కడ ఆరెంజ్ ఎల్లో ఫుడ్ కలర్స్ వాడుతున్నాను. చూడడానికి బాగుంటుంది కదండి, కలర్స్ డిఫరెంట్గా బాగుంటుంది. ఇప్పుడు నేను సెకండ్ దానికి కూడా అలాగే సపరేట్గా ఒక కప్పులో తీసుకుంటున్నాను. ఫస్ట్ వైట్ కలర్ దీపాలు చేస్తున్నాను. పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మనకు పిండి దీపాలు పగలకుండా రావాలంటే పిండిలో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని సాఫ్ట్గా కలుపుకుంటే దీపాలు విరగకుండా వస్తాయండి. ఇలా ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలిపి ముద్ద చేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము రెండవ భాగాన్ని కూడా తీసుకొని అందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ కూడా వేసుకొని ముద్దలా కలుపుకొని దీన్ని కూడా మనము ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిపోయిందండి. ఈ పిండి ముద్దను కూడా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మూడవ భాగాన్ని కూడా తీసుకొని ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకొని ముద్దను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 3 కలర్స్ మనకు రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు మనము ఫస్ట్ చేసుకున్న వైట్ కలర్ని తీసుకొని ఒక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బాటిల్ క్యాప్ యూజ్ చేస్తున్నాను. ఇలా క్యాప్తో ప్రెస్ చేయాలి లోపలికి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంట్లో ఈజీగా 5 మినిట్స్లో అన్నీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక ఫోర్క్ను తీసుకొని సైడ్స్లో చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకోవాలి. ఇది డిజైన్ లాగా చాలా బాగుంటుందండి చూడడానికి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి ఈజీగా. ఇప్పుడు ఎల్లో కలర్ కూడా తీసుకుందాము. ఈ ఎల్లో కలర్ ముద్దను కూడా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒకదాన్ని తీసుకొని సేమ్ బాటిల్ క్యాప్తో ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇలా సైడ్స్కి అంచుల్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా కలర్ఫుల్ దీపాలను చేసుకొని మీరు ఈ దీపావళికి కానీ కార్తీక పౌర్ణమికి కానీ ఎప్పుడైనా సరే అండి గుళ్ళో కూడా వెలిగించవచ్చు. ఈ విధంగా మీ దగ్గర వేరే మోల్డ్ ఉన్నా కూడా వేరే వేరే షేప్స్లో కూడా చేసుకోవచ్చండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దీపావళికి మీరు కూడా అందంగా కలర్ఫుల్గా ఇలాంటి దీపాలను రెడీ చేసుకోండి. చూడండి ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు అదే విధంగా మనకి ఆరెంజ్ కలర్ కూడా ఉంది కదండి. ఇప్పుడు నా దగ్గర జ్యూసర్ ఉంది. ఆ జ్యూసర్తో ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత బాగా మనకు డిజైన్ వస్తుందో. ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలండి. ఇలా డిఫరెంట్గా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా అన్నింటినీ ప్రెస్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. మనకు దీపాలన్నీ రెడీ అయిపోయాయి చూడండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.